ఈ నెల 19 నుండి 24 వరకు జరిగే కీసర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కీసరగుట్ట ప్రాంగణంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్ల మరమ్మతులు, ప్రజలకు త్రాగునీటి సదుపాయాలు, సీసీ కెమెరాలు, పార్కింగ్ వద్ద కలుపు మొక్కలను తొలగించి చదును చేయాలని, విద్యుత్ టవర్లు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టాలని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆదేశించారు. అలాగే శానిటేషన్ పనులను వెంటనే మొదలు పెట్టాలని డిపిఓను, సర్పంచ్లను సూచించారు. అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు. అనంతరం దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, డీసీపీ రక్షితామూర్తి, డిఆర్ఓ మధుకర్ రెడ్డి, కీసరగుట్ట పాలక మండలి ఈఓ సుధాకర్ రెడ్డి, చైర్మన్ శ్రీనివాస్, కీసర ఆర్తి రవి, సర్పంచ్ మాధురి, జెడ్పీటీసీ అనిత, ఎంపీపీ ఇందిర, జిల్లా అధికారులు, తహసీల్దార్ నాగరాజు, సంబంధిత అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరిపోదు స్పేస్. ఇప్పుడు ఒకసారి లాస్ట్ టైం రెండు పెట్టాము, రెండు పెట్టాము, ప్రాబ్లమ్ అందులో వచ్చింది. రెండు పెడతాం, ప్రాబ్లమ్ ఏం లేదు. బీజీ వెళ్ళిపోయారు కదా, లైన్ కట్ చేయాలి. టికెట్ల పైసలు రాదు, కట్ చేశారు, కట్ చేసిన రెవెన్యూ తగ్గింది. అసలే రెవెన్యూ తగ్గినా ఏం ప్రాబ్లం లేదు. భక్తులకు సో విల్ ఫాలో ద సేమ్ సిస్టమ్, లాస్ట్ ఇయర్ ఏం ఫాలో అయ్యో అదే ఫాలో. ఫస్ట్ లైన్ ఇస్ ప్రోటోకాల్ లైన్ సార్, ఈ వీఐపి ప్రోటోకాల్. సెకండ్ లైన్ ఇస్ 400 ఫర్ వీఐపి దర్శనం ఫర్ డివోటీస్. And third layer is for 200, it's secret darshan. నమస్కారం చేసుకోండి ఇప్పుడు సార్. మంత్రహీనం, క్రియాహీనం.